హలో ఎవరీవన్, దిస్ మహేష్. వెల్కమ్ టు మై న్యూ వీడియో. వీడియోలో నేను మీకు మూమెంట్ స్పీడ్ అనేది ఏ విధంగా ఇంక్రీజ్ చేసుకోవాలో చెప్పబోతున్నాను అన్నమాట. నేను చెప్పబోయే స్టెప్స్ అని మీరు పాటిస్తే ఖచ్చితంగా మూమెంట్ స్పీడ్ అనేది చాలా ఎక్కువగా అయితే ఇంక్రీజ్ అవుతుంది. సో వాటికంటే ముందు ఈయన లైక్ చేసి కింద సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆన్లో అయితే సెట్ చేసుకోండి. ఇంకా ఎలాంటి టైం వేస్ట్ లేకుండా లెట్స్ గెట్ టు ద వీడియో నౌ. మీరు అసలు అనుకోవచ్చు డ్రెస్సింగ్ స్టైల్కి మూమెంట్ స్పీడ్కి సంబంధం ఏముందని. సో గైస్, ఎప్పుడైతే మీ డ్రెస్సింగ్ స్టైల్ అనేది కరెక్ట్గా అయితే ఉంటుందో అప్పుడు మాత్రం మూమెంట్ స్పీడ్ అనేది కరెక్ట్గా అయితే ఉంటుందన్నమాట. చాలామంది ప్లేస్ చేసే మిస్టేక్ వచ్చేసి ఏంటి అంటే, చాలా లావు లావు డ్రెస్సులు అయితే వేసుకుంటారన్నమాట. ఇక్కడ నేను చూపిస్తున్నట్టుగా చాలా లావు లావు డ్రెస్సులు అయితే వేసుకుంటారన్నమాట. వీటి వల్ల మూమెంట్ స్పీడ్ అనేది తగ్గదు. కాకపోతే వచ్చేసి ఏంటి అంటే, ఇంట్లో పరిగెత్తేటప్పుడు మనకి ఎనిమిది అనేవాడు కనపడ్డమాట సరిగా. ఇంకా వీటి హెడ్ చూస్తే చాలా లావుగా అయితే ఉంటుందన్నమాట. అప్పుడు ఈజీగా ఎనిమిది మనకి హెడ్ కొట్టేస్తారన్నమాట. సో ఇలాంటప్పుడు మీరు లావు డ్రెస్సులు అయితే వేసుకోకనమాట. దీనివల్ల చాలా పెద్ద ప్రాబ్లం అయితే ఫేస్ చేయాల్సి ఉంటుందన్నమాట. సో కాబట్టి చాలా సన్న డ్రెస్సులు మాత్రమే వేసుకోండి అన్నమాట. ఇక నేను వేసుకున్నట్టుగా మీ సన్న డ్రెస్సులు మాత్రమే వేసుకోండి. లావు డ్రెస్సులు అసలు అవాయిడ్ చేసానమాట. అసలు వాటిని వేసుకోకండి, లేకపోతే మీ మూమెంట్ స్పీడ్ అనేది సరిగ్గా చూపించలేరన్నమాట. ఎనిమిది కూడా అసలు మీరు కొట్టలేరు. సో కాబట్టి లావు డ్రెస్ని అవాయిడ్ చేసేసేయండి. నేను ఇప్పుడు కొన్ని ఇంపార్టెంట్ టిప్స్ అయితే చెప్తాను, మరి వాటి పాటిస్తేనే మూమెంట్ స్పీడ్ అయితే బాగా ఇంక్రీజ్ అయితే అవుతుందన్నమాట. ఫస్ట్ థింగ్ వచ్చేసి ఏంటంటే, మీ జనరల్ సెన్సిటివిటీ ఎప్పుడైనా సరే ఫుల్ అనేది ఉంచండి. దీనివల్ల మీ స్క్రీన్ అనేది చాలా స్మూత్ అయితే ఉంటుంది. ఇంకా మూమెంట్ స్పీడ్ కూడా బాగా ఇంక్రీజ్ అయితే అవుతుంది. తర్వాత విషయం వచ్చేసి ఏంటంటే, మీ కస్టమర్స్ మీకు బాగా అలవాటు అవ్వాలన్నమాట. ఎప్పుడైతే మీ కస్టమర్స్ మీకు బాగా అలవాటు అవుతుందో అప్పుడు మూమెంట్ స్పీడ్ కూడా బాగా ఇంక్రీజ్ అయితే అవుతుందన్నమాట. అలా మీ కస్టమర్స్ మీకు బాగా అలవాటు అవ్వాలి, మూమెంట్ స్పీడ్ కూడా బాగా ఇంక్రీజ్ అవ్వాలి అంటే, మీరు బటన్స్ ఒక ట్రాన్స్పరెన్సీ అని తగ్గించేసానమాట. అప్పుడు ఈజీగా కస్టమర్స్ మీకు బాగా అలవాటు అయ్యి మూమెంట్ స్పీడ్ కూడా బాగా ఇంక్రీజ్ అయితే అవుతుంది. థర్డ్ విషయం వచ్చేసి ఏంటంటే, చాలామంది ఫ్రీ ఫైర్ ఆడేటప్పుడు పౌడర్ అనేది యూజ్ చేస్తారన్నమాట. ఆ విధంగా పౌడర్ని యూజ్ చేయడం చాలా పెద్ద ప్రాబ్లంకి అయితే దారితీస్తుంది. ఎందుకు అలా అంటున్నానంటే, పౌడర్ లేకుండా మనం సరిగ్గా ఆలేకపోతాం అన్నమాట పౌడర్ని వాడుతూ ఉంటే. కాబట్టి నేను రికమెండ్ చేసేది ఏంటంటే, మీరు ఫింగర్స్ లీవ్స్ అనేవి వాడండి అన్నమాట. ఒకవేళ మీరు ఫింగర్స్ లీవ్స్ కొనే అంత బడ్జెట్ లేకపోతే మీరు పౌడర్నే వాడండి. కాకపోతే చాలా తక్కువ సార్లు మాత్రమే వాడండి, లేకపోతే చాలా పెద్ద ప్రాబ్లం అయితే ఫేస్ చేయాల్సి ఉంది. థర్డ్ విషయం వచ్చేసి ఏంటి అండి, మీ ఇయర్ ఫోన్స్ అనే వాడండి అన్నమాట. ఎప్పుడైనా సరే మీ గేమ్ అప్పుడు ఖచ్చితంగా ఇయర్ ఫోన్స్ అనే వాడండి. దానివల్ల గేమ్ సౌండ్స్ అనేది బాగా వినపడదు, అని మీ ఫుట్ స్టెప్స్ అయితే ఇంకా బాగా వినపడతాయి అన్నమాట. అప్పుడు మీరు తగ్గట్టుగా మూవ్ స్పీడ్ చూపిస్తూ మూవ్ స్పీడ్ కూడా బాగా ఇంక్రీస్ అవుతుంది. కాబట్టి ఎప్పుడైనా సరే గేమ్ ఆడేటప్పుడు ఇయర్ ఫోన్స్ అనేది ఖచ్చితంగా వాడండి, అప్పుడు మూవ్ స్పీడ్ కూడా బాగా ఇంక్రీస్ అయితే అవుతుంది. నేను ఇప్పుడు కొన్ని క్యాటస్కిల్స్ చేస్తాను బీఆర్ ర్యాంకుల కోసం. మీరు వాడిని పెట్టుకుంటే మీరు బీఆర్ ర్యాంకులు చాలా అయితే హెల్ప్ అవుతుందన్నమాట. ఫస్ట్ థింగ్ గుర్తు చేసుకోండి గైస్, ఏంటి అంటే మనం బీఆర్ ర్యాంకుల్లో ఎక్కువగా మూవ్ స్పీడ్ చూపించగలదు, గేమ్లో చూపిస్తే చాలు. ఫస్ట్ క్యాట స్కిల్ వచ్చేసి ఏంటి అంటే, మ్యాక్సిమం ఎప్పుడైనా సరే బీఆర్ ర్యాంక్ నడుపు ఖచ్చితంగా మీరు మ్యాక్సిమం వాడాల్సిందన్నమాట. సెకండ్ క్యాట స్కిల్ వచ్చేసి ఏంటి అంటే, కెల్లి మూమెంట్ స్పీడ్ ఇంక్రీజ్ చేయడంలో బాగా హెల్ప్ చేసే క్యారెక్టర్ ఏంటి అంటే కెల్లి అన్నమాట. ఎప్పుడైనా సరే కెల్లి అనేది మీరు ఖచ్చితంగా వాడాల్సిందే. థర్డ్ క్యారెక్టర్ స్కిల్ వచ్చేసి ఏంటంటే, మనం ఒక యాక్టివ్ స్కిల్ని అయితే వాడతాం అన్నమాట. ఆ యాక్టివ్ స్కిల్ పేరు వచ్చేసి ఏంటి అంటే ఊకాంగ్. ఎప్పుడైనా సరే మనం బీఆర్ ర్యాంక్ ఆడేటప్పుడు ఖచ్చితంగా మీరు ఊకాంగ్ వాడాల్సిందే అన్నమాట. మంచి ప్రొటెక్షన్ అయితే బాగా పనికొస్తుంది అన్నమాట. ఫోర్త్ క్యారెక్టర్ స్కిల్ వచ్చేసి ఏంటి అంటే హయోటా. ఎప్పుడైనా సరే మనం హయోటా ఖచ్చితంగా వాడాల్సిందన్నమాట బీఆర్ ర్యాంకులో. మంచి ప్రొటెక్షన్ కోసమైనా సరే దేనికోసమైనా సరే మనం ఖచ్చితంగా హయోటా అని వాడాల్సిందే అన్నమాట. ఇప్పుడు నేను చెప్పిన నాలుగు క్యారెక్టర్ స్కిల్ మీరు బీఆర్ ర్యాంకులో వాడితే మీకు చాలా బాగా అయితే హెల్ప్ చేస్తుంది అన్నమాట. ఇంకా మూవ్ స్పీడ్ కూడా ఇంక్రీజ్ అయితే అవుతుంది. ఇప్పుడు క్లాష్ స్క్వాడ్ ర్యాంకుల కోసం కానీ క్యారెక్టర్ స్కిల్స్ అయితే చెప్తాను అన్నమాట. ఫస్ట్ క్యారెక్టర్ స్కిల్ వచ్చేసి ఏంటంటే ఊకాంగ్. సెకండ్ క్యారెక్టర్ స్కిల్ వచ్చేసి ఏంటి అంటే ఎప్పుడైనా సరే కెల్లి అన్నమాట. ఎందుకంటే మనం క్లాష్ స్క్వాడ్ ర్యాంకులో ఉన్న బీఆర్ ర్యాంకులో ఉన్నవాడి మూవ్ స్పీడ్ కోసం ఖచ్చితంగా మనం కెల్లి వాడాల్సిందన్నమాట. థర్డ్ క్యారెక్టర్ స్కిల్ వచ్చేసి ఏంటి అంటే జోసఫ్. ఎప్పుడైనా సరే మనం ఖచ్చితంగా జోసఫ్ వాడాల్సిందన్నమాట క్లాష్ స్క్వాడ్ ర్యాంకులు ఆడేటప్పుడు. ఎందుకంటే జోసఫ్ కిల్ వచ్చేసి ఏంటి అంటే బుల్లెట్ కొట్టినప్పుడు మన మూవ్మెంట్ స్పీడ్ అనేది బాగా ఇంక్రీజ్ అయితే అవుతుందన్నమాట. సో ఫోర్త్ క్యారెక్టర్ స్కిల్ వచ్చేసి ఏంటి అంటే హయోటా. ఎప్పుడైనా సరే గైస్ మనం హయోటా ఖచ్చితంగా వాడాల్సిందన్నమాట ప్రొటెక్షన్ కోసం. హయోటా ఇస్ ద బెస్ట్ క్యారెక్టర్ అన్నమాట బీఆర్ ర్యాంక్లోనే క్లాష్ కోవడానికి. దేంట్లోనే సరే మనం ప్రొటెక్షన్ కోసం ఖచ్చితంగా హయోటా అనేది వాడాల్సిందన్నమాట. ఇప్పుడు నేను చెప్పిన నార్ క్యారెక్టర్ స్కిల్స్ మీరు వాడండి అన్నమాట. ఖచ్చితంగా చెప్పిన మీరు క్లాష్ కోవడానికి చాలా బాగా పర్ఫామ్ అయితే చేస్తారు. ఇంకా మూవ్మెంట్ స్పీడ్ కూడా బాగా ఇంక్రీజ్ అయితే అవుతుందన్నమాట, ఖచ్చితంగా చెప్తున్నాను. ఇప్పుడు అల్లింపు కస్టమ్ రూమ్స్ కోసం క్యారెక్టర్ స్కిల్స్ అన్నమాట. ఫస్ట్ క్యారెక్టర్ స్కిల్ వచ్చేసి ఏంటి అంటే స్కైలర్. ఖచ్చితంగా మనం స్కైలర్ వాడాల్సిందే. సో సెకండ్ క్యారెక్టర్ స్కిల్ వచ్చేసి ఏంటి ఎప్పుడైనా కెల్లి అన్నమాట, ఖచ్చితంగా మనం కెల్లి వాడాల్సింది. థర్డ్ క్యారెక్టర్ స్కిల్ వచ్చేసి ఏంటి అంటే జోసఫ్. మనం ఖచ్చితంగా క్లాష్ కోడ్ అన్లిమిటెడ్ రూమ్స్లో ఖచ్చితంగా మనం జోసఫ్ వాడాల్సిందే అన్నమాట మూవ్మెంట్ స్పీడ్ కోసం.
సో మన థాట్ క్యాట స్కిల్ వచ్చేసి ఏంటి అంటే హయోట. మనం ఖచ్చితంగా గైస్ హయోట వాడాల్సిందే అనమాట. క్లాష్ క్వార్టర్ ర్యాంక్ రావడం, బిఆర్ ర్యాంక్ రావడం, ఆఖరికి కలిమిట కస్టమ్స్ అయినా ఖచ్చితంగా మనం హయోట వాడాల్సిందే అనమాట ప్రొటెక్షన్ కోసం. అప్పుడు మనం ఈజీగా కస్టమ్ రూమ్స్లో కానివ్వండి ఈజీగా పర్ఫామ్ అయితే చేస్తాం. సో కాబట్టి నేను చెప్పిన నాలుగు క్యాట స్కిల్స్ మీరు వాడిని ఖచ్చితంగా కస్టమర్స్ బాగా అయితే పర్ఫామ్ చేస్తారు. ఈ వీడియో ఇంతే అనమాట. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ బటన్ క్లిక్ చేసి, కింద సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి, పక్కన బెల్ ఐకాన్ ఆన్లో అయితే సెట్ చేసుకోండి. ఇంకా ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయడం అసలు మర్చిపోకండి అనమాట. మళ్ళీ కలుద్దాం ఒక మంచి ఇంట్రెస్టింగ్ టాపిక్తో. అంతవరకు మహేష్ సైనింగ్ ఆఫ్. బాయ్ బాయ్.